శాంబరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. కర్మ చెయ్యకుండా ఏ ఒక్క జీవి కూడా ఒక్క క్షణం కూడా బ్రతకలేడు, అథవా అసలు అటువంటి ప్రయత్నం చెయ్యకూడదు. కర్మ ఎప్పుడూ చేస్తూనే ఉండాలి, కానీ చేసేటటువంటి కర్మ శాస్త్రీయమైనటువంటి కర్మ అయితే అది చేసినటువంటి కర్మ నుంచి కూడా బయటికి రావడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది. ప్రధానంగా కొన్ని కోట్ల జన్మల నుంచి మనకి ఆదేశాలు ఇచ్చి అదే పనిగా సంకల్ప వికల్ప సంఘాతమై మనని అనేకమైనటువంటి విషయ వస్తువుల వైపుకి లాగడానికి అలవాటు పడిపోయినటువంటి మనసు యొక్క వేగాన్ని నియంత్రించడానికి ప్రధానమైనటువంటి సాధనము కర్మ. ఎందుచేత అంటే దత్తాత్రేయులు వారు దాదాపు 24 మందిని గురువులుగా స్వీకరించారు ఆయన. అందులో ఇషుకృత్ అని ఒక గురువు, ఇషుకృత్ అంటే బాణములను తయారు చేసేటటువంటి వాడు. ఆయన బాణములు తయారు చేస్తున్నాడు. బాణం తయారు చేయడం అంత తేలికైనటువంటి విషయం కాదు. ఆ ముందు ఉండేటటువంటి మొన ఎంత బరువు ఉంటుందో దానికి అనుగుణంగా వెనకాతల ఉండేటటువంటి ఊచ యొక్క బరువు ఉండాలి. ఈ రెండింటి యొక్క బరువులో సమతౌల్యం లేకపోతే దానికి ధనస్సుని సంధించి విడిచిపెట్టడం సాధ్యం కాదు. ఎంతో దృష్టి పెట్టి బాణాన్ని తయారు చేయాలి. ఆయన బాణాన్ని తయారు చేస్తున్నప్పుడు అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక మహారాజు గుర్రం దిగి ఆయనని ఏదో ఒక విషయం గురించి సమాచారం అడిగాడు. ఫలానా లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇటువైపైనా వెళ్ళాలి అని. ఆ ఇషుకృత్ అంటే ఆ బాణములు తయారు చేసేవాడు మాట్లాడలేదు. మాట్లాడకుండా బాణాన్నే తయారు చేస్తూ ఉండిపోయాడు. బాణం తయారు చేయడం అయిపోయింది, ఇతను ఎటూ పలకట్లేదని రాజు కొద్ది దూరం వెళ్ళిపోయాడు. బాణం తయారు చేయడం అయిపోగానే అతను మళ్ళీ రాజుని పిలిచాడు. మహారాజా, ఇందాక నేను బాణాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాను, నా మనసు అక్కడ కేంద్రీకృతమైపోయి ఉంది, అప్పుడు నేను ఇతర విషయాల వైపు మనసుని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేను, అందుకని మీరన్న మాట నేను వినలేదు, అన్యథా భావించకండి, నా వలన ఏమైనా ఉపకారం కావాలా అని అడిగాడు. ఫలానా చోటుకి దారి ఇది అని అడిగాడు. ఇది దారి అని చెప్పాడు. అంటే ఒక కర్మ చేసేటప్పుడు విత్సలవిడిగా తిరగడానికి అలవాటు పడిపోయినటువంటి మనసు నిగ్రహింపబడి ఆ పని మీద కేంద్రీకృతమైపోతుంది. అలా కేంద్రీకృతమైపోతే దాని యొక్క స్వేచ్ఛా గమనం కొంతవరకు పరిమితం అవుతుంది. అలా అది ఇష్టం వచ్చినట్టుగా తిరగకుండా ఉండడమే మనకి చేసేటటువంటి మహోపకారం. అందుచేతనే కర్మకి ప్రారంభంలో అంత గొప్ప స్థానం ఇవ్వబడింది. కర్మని మనసుని రెండింటినీ కలిపి కట్టి ఒకవైపుకి నడిపిస్తూ ఉంటారు. దానివల్ల మనసు శుద్ధమవుతూ ఉంటుంది. అసలు కర్మ చెయ్యలేదనుకోండి ఈ లోకము నిలబడదు. నా గురించి నేను కర్మ చేసేటటువంటి కర్మలు కొన్ని ఉంటాయి. నేను ఊపిరి తీయడం, నేను అన్నం తినడం, నేను పడుకోవడం, నేను నడవడం, నేను మాట్లాడడం, నేను వినడం, నేను చదువుకోవడం, నేను వ్రాయడం, ఇవి నా కొరకు నేను చేసుకునే కర్మలు కాదు. అసలు ఈ లోకమంతా నిలబడాలి అంటే అది కర్మ వలన మాత్రమే నిలబడుతుంది తప్ప అన్యథా వేరొక కార్యం వల్ల నిలబడదు. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞాత్ కర్మ సముద్భవ అంటాడు. అసలు సమస్త ప్రాణులు పుట్టాలి అంటే దానికి కారణమేది? అన్నం. అన్నాద్భవంతి భూతాని. అందుకే అన్నము యొక్క సారమే ఈ శరీరం. ఈ శరీరానికి ఒక పేరుంది, అన్న వికారము అని పేరు. తిన్న అన్నమే వికారము చెంది సప్త ధాతువులు పెరుగుతాయి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములు పెరుగుతూ ఉంటే ఈ శరీరం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది అన్నము యొక్క వికారము. అన్నము యొక్క వికారమైనటువంటి ఈ శరీరంలో అన్నము యొక్క సారభూతమైనటువంటి విశేషము ఏదుందో అది ప్రత్యుత్పత్తికి కారకమవుతుంది. కాబట్టి అన్నము తినకపోతే ప్రత్యుత్పత్తి జరగదు. తిన్న అన్నము మళ్ళీ సంతానాన్ని కనడానికి కారణమవుతోంది.
అందుకని సమస్త భూతములు దేనిలోంచి పుడుతున్నాయి అంటే అన్నములోంచి పుడుతున్నాయి. అన్నము సృష్టికర్త, అందుకే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు. పరబ్రహ్మము అన్న మాట ఎక్కడ వాడినా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దాని యందు సృష్టిశక్తి, స్థితిశక్తి, లయశక్తి మూడు ఏకీకృతమయ్యాయి అని గుర్తు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేత నమల్లినాథ శ్రీభ్రామరిప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే, మూడు లోకములకు మూడు మూర్తులకును మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే పాలనయనా అంటారు పోతనగారు భాగవతంలో. మూడుగా కనపడతాడు, ఒకటి సృష్టికర్త, రెండు స్థితికర్త, మూడు ప్రళయకర్త. మూడుగా కనపడేటటువంటిది మాత్రం ఒక్కటే పదార్థం, ఆ ఒక్క పదార్థమే మూడుగా కనపడి మూడు క్రియలు నిర్వహిస్తూ ఉంటుంది. అది సృష్టించినప్పుడు బ్రహ్మ, సృష్టింపబడినటువంటి శరీరాన్ని నిలబెట్టి కాపాడినప్పుడు స్థితికర్త అయిన విష్ణువు, దానికి నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చిన, జ్ఞానమిచ్చి మోక్షమిచ్చిన, ఎన్ని జన్మలెత్తినా తనని పొందలేకపోతే తానే దానిని పొందేసిన మహాప్రళయం అంటారు. ఈ మూడు లయకారకాలంటారు. ఈ మూడు రకాలైనటువంటి లయ నిర్వహించేటటువంటి శివస్వరూపమైన ఈ మూడు కలిసిపోయి చేసేటటువంటి కార్యక్రమాన్ని పరబ్రహ్మతత్వము అంటారు. అంటే ఒక పరబ్రహ్మము సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడుగా ఉంటుంది. అందుకే సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీరు ఏ దేవతాస్వరూపాన్ని తీసుకోండి అది చిట్ట చివరికి మూడు చెయ్యగలిగినదై ఉంటుంది. శివ అని నేను అన్నాను అనుకోండి, ఆయనని నటరాజుగా చూపించినప్పుడు ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. నటరాజస్వామి చేతిలో ఢమరుక ఉంటుంది, ఆయన ఢమరుకాన్ని మోగిస్తాడు అంటే శబ్దము సృష్టికి గుర్తు, సృష్టికర్త ఆయనే. ఆయనే సృష్టించిన ప్రాణులన్నింటినీ నిలబెడతాడు. అందుకని స్థితికర్త ముఖం చిరునవ్వుతో ఉంటుంది, అంత వేగంగా నృత్యం చేస్తూ కూడా చిరునవ్వుతో ఉంటుంది ముఖం. ఆయనే లయకర్త, అన్ని ప్రాణులను తనలోకి తీసేసుకుంటాడు ఇక నామరూపాలు లేకుండా. అందుకే అగ్నిహోత్రం ఒక చేతిలో ఉంటుంది, అగ్నిస్పర్శ కలిగిందనుకోండి ఇక దానికి నామము రూపము ఉండవు, బూది కింద మారిపోతుంది. సమస్త జగత్తుని నాలోకి తీసుకుంటాను ఇది చెప్పడానికి, నేను ప్రళయకర్తని అని చెప్పడానికి అగ్నిహోత్రం ఉంటుంది. ఈ తత్వాన్ని నువ్వు తెలుసుకోవడానికి ఊర్ధముఖ చలనం చెయ్యాలి, ఒక కాలు పైకెత్తి ఉంటుంది. ఇది నేను భక్తితో ఉంటే అనుగ్రహిస్తాను, అందుకని అజ్ఞానాన్ని కాలుతో తొక్కిపెట్టి ఉంటాడు. అందుకే నటరాజస్వామివారి మూర్తి మీద ఉన్న వ్యామోహం ఇతర దేశాల్లో ఏ మూర్తి మీద ఉండదు. మీరు ఒక్క విషయం గమనించండి, నటరాజస్వామివారు ఈ మూడు పట్టుకున్నప్పుడు ఏదో నేను చెప్పినంత స్థిమితంగా ఏం ఉండడు ఆయన, లేదా ఆయన చేసేటటువంటి నాట్యం కూడా చాలా తేలికగా ఏం ఉండదు. అది ఎంత వేగంతో ఉంటుంది అంటే ఆయన చేస్తున్నటువంటి నృత్యము యొక్క వేగాన్ని తెలుసుకోవాలి అంటే ఒకే ఒక్క సూచన ఉంటుంది ఆయన మూర్తిలో. జుత్తు ఇటువైపు, జుత్తు ఇటువైపుకి ఎగురుతూ ఉంటుంది ఇలా కెరటాల్లాగా, ఇటు జుత్తు ఇటువైపుకి ఎగురుతూ ఉంటుంది. వ్యోమవత్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః కపర్దీ అని పేరు ఆయనకి, పెద్ద జటాజూటం. అది విప్పుకున్నప్పుడు నేను ఇంత పెద్ద జుత్తు విరబోసుకొని వేగంగా ఇలా అన్నాను అనుకోండి, ఈ జుత్తంతా ఇటువైపుకి వస్తుంది. నేను ఇలా అన్నాను అనుకోండి, జుత్తంతా ఇటువైపుకి వస్తుంది. నేను ఇలా అన్నప్పుడు జుత్తు ఇటువైపుకి వస్తే ఇటువైపు ఉన్న జుత్తు మళ్ళీ ఇటువైపు తిరిగే లోపల ఎంతో వేగంగా తిప్పితే ఇటు జుత్తిటు ఇటు జుత్తిటు ఉండేటట్టుగా తిప్పాలి. అంత వేగంగా తలని తిప్పుతూ దానికి అనుగుణంగా శరీరావయవాల్ని ఆంగికం, అందుకే భైరవ భైరవి అంటారు. లాస్యం అంటే భావప్రకటన, ఆంగికం అంటే అవయవాలు కలపడం. అంత వేగంగా అవయవాలు కదుపుతూ భావప్రకటన చేస్తూ నిప్పు చేత్తో పట్టుకొని ఢమరుకాన్ని మోగిస్తూ ఒక కాలు పైకెత్తి అంత వేగంగా నృత్యం చేయడం అంటే అందుకు చిదంబరంలో చిత్సభ, నటరాజసభ అంత గొప్ప సభ జరిగింది. అందులో నృత్యానికి తానే అధిపతిని అని నిరూపించుకున్నాడు. పార్వతీదేవి ఒకప్పుడు ఆయనతో సమానంగా నృత్యం చేస్తానండి,
ఇద్దరిలో ఎవరు సమానంగా నృత్యం చేస్తారు, తీర్పు ఎవరు చెప్పాలి? శ్రీ మహావిష్ణువుని పెట్టారు, ఇద్దరూ నృత్యం చేస్తున్నారు. ఆయన ఏం చేస్తే ఆవిడ చేస్తుంది. ఆయన చూశాడు, ఏం చేసినా చేసేస్తోంది ఆవిడ. చూసి కాలి బొటనవేలుతో కుంకాన్ని అలదుకుని, అంటే ఆ కుంకుమ భరిణలోకి కాలి బొటనవేలద్ది, కాలు పైకెత్తి ఊర్ధముఖ తాండవం అంటుంటారు, ఆ అమ్మవారి లలాటమునందు బొట్టు పెట్టి కాలు పైకెత్తి ఆకాశం వైపు ఉంచాడు. కొన్ని కారణముల చేత స్త్రీ కాలు అలా పైకి ఎత్తరు. ఎత్తని కారణం చేత అమ్మవారు సిగ్గుతో తల వంచుకుని నిలబడిపోయింది. ఆయన నటరాజుగా మూర్ధాభిషిక్తుడయ్యాడు. అది చిత్సభ, నటరాజ సభ. అందుకే చిదంబరంలో ఇప్పటికీ నటరాజస్వామి మాణిక్యవాచకర్ని అక్కడే అనుగ్రహించాడు మహానుభావుడు. నటరాజు అంటే ఎప్పుడూ తనలో తాను రమించేటటువంటి పరమశివుడు, తాను లోకపరిపాలకుడుగా నిలబడేటటువంటి క్షేత్రం. అందుకే చిదంబరంలో నటరాజస్వామి. అదే మధురైలో అయితే అమ్మవారు పరిపాలకురాలు, మీనాక్షి పరిపాలకురాలు, సుందరేశ్వరుడు నిశ్శబ్దంగా కూర్చుని ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు, మా ఆవిడ చక్క పెడుతుందని. అందుకే తమిళనాట ఒక సంప్రదాయం ఉంది, పెళ్లి సంబంధానికి వెళితే ఆడపిల్లి వారి ఇంట్లో పెత్తనం ఎవరిది కనుక్కోవాలి అంటే ఆ ఇల్లు మధురయ్యా చిదంబరమా అని అడుగుతుంటారు. ఆ ఇల్లు చిదంబరం అండి అన్నారనుకోండి, ఆయనది పెత్తనం. ఆ ఇల్లు మధురయ్యండి అన్నారనుకోండి, ఆవిడిది పెత్తనం. అందుకని ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన, వాళ్ళిద్దరి మధ్య తేడా ఎక్కడుంటుంది? ఇద్దరూ ఒకటే కానీ రెండుగా కనపడుతూ ఉంటారు. అటువంటి పార్వతీ పరమేశ్వరులలో నటరాజతత్వంతో స్వామి నిలబడినప్పుడు ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. అది విష్ణుస్వరూపానికి చెప్పారనుకోండి, ఆయన విషయంలోనూ అదే అన్వయం. ఆయనే సృష్టికర్త. శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలంలోంచి ముందు బ్రహ్మగారు వస్తే కదూ సృష్టి జరిగింది, సృష్టికి సృష్టి ఆయనది. అందుకని సృష్టికర్త శ్రీ మహావిష్ణువుగా ఆయన స్థితికర్త. స్థితికర్త అంటే ఎవరైనా రక్షించమని ప్రార్థన చేసినప్పుడు మిగిలిన వారు రక్షించడానికి వెళ్ళాలా వెళ్ళకూడదా అని ఆలోచించే అవకాశం ఉంటుందేమో, కానీ అలా ఆలోచించే అవకాశం లేకుండా రక్షించడానికి పరిగెత్తవలసిన వాడు విష్ణు. విష్ణువు అంటేనే రక్షణ. అంటే దాన్ని శివుడికి అన్వయం అవదన్న ఉద్దేశ్యం కాదు, విష్ణు తత్వమునందు ప్రధానము రక్షణ. అందుకే భాగవతంలో గజేంద్రమోక్షణ ఘట్టం దీన్ని నిరూపణం చేసింది. గజేంద్రుడు ఏం సామాన్యమైన శరణాగతి చేయలేదు, ఆయన మొత్తం దేవతలందరికీ అగ్ని పరీక్ష పెట్టేశాడు. ఏదో శివ అంటే ఆయన వస్తాడు, బ్రహ్మ అంటే ఇంకో ఆయన వస్తాడు, ఇంద్ర ఇంకో ఆయన వస్తాడు, షణ్ముఖ ఒక ఆయన వస్తాడు, వినాయక ఒక ఆయన వస్తాడు, అగ్ని ఒక ఆయన వస్తాడు. ఆయన ఎవరి పేరు చెప్పలేదు. వ్యాసుల వారు భాగవతం చేస్తూ అద్భుతం చేశారు, అసలు ఏ పేరు చెప్పలేదు. తస్మై నమః ప్రీషాయ బ్రహ్మణే నంతశక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమః శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే అని ఆయన నామరూపాలతో సంబంధం లేకుండా పిలిచాడు. పోతనగారు యథాతథంగా అంధ్రీకరించారు, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమయ్యవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, నాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయిన వాడెవ్వడు, వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడిదన్నని. మా పేరు పిలవలేదు, మేము వెళ్ళాలా వద్దా అని మిగిలిన వాళ్ళు ఊరుకున్నారు. పేరు పెట్టి పిలవకపోయినా రక్షణ కోసం వెళ్ళవలసి వస్తే విష్ణు వెళ్ళాలి, అందుకే ఆయన బయలుదేరొచ్చాడు. కాబట్టి స్థితికర్త అంటే విష్ణు, ప్రళయకర్త అంటే వటపత్రశాయిగా ఉన్నప్పుడు సమస్త బ్రహ్మాండములు లయమైపోతే ఆయన ఒక్కడే. కరార విందే నపదార విందం ముఖార విందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. కాలి బొటనవేలు తీసి నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటాడు. చీకుతూ ఆ రావి ఆకు మీద, ప్రళయజలాల మీద తాను ఒక్కడే తేలుతూ ఉంటాడు. సమస్తము ప్రళయమునందు మునిగిపోతే అంటే ఆయన ప్రళయకర్త. మీరు ఎటువైపు నుంచి చెప్తే అటువైపు ప్రళయకర్త. అంటే దాని అర్థం ఏమిటి, ఉన్నది ఒక్కటే బ్రహ్మము, ఆ బ్రహ్మము సృష్టికర్తగా స్థితికర్తగా ప్రళయకర్తగా అనేక రూపాలు పొందుతూ ఉంటుంది. ఆ కోటేశ్వరరావి పంచాలు అల్చి వేసుకొచ్చాడు. ఆ కోటేశ్వరరావి రేపు విమానం ఎక్కినప్పుడు ప్యాంటు చొక్కాతో కనపడితే అన్నన్న అని ముక్కు మీద వేలేసుకోకూడదు, ఏదో ప్రయాణ సౌలభ్యానికి వేసుకుని ఉండొచ్చు. ఆ కోటేశ్వరరావు ఓ రోజున లుంగి కట్టుకు కనపడచ్చు.
ఆ కోటేశ్వరరావే పైన చొక్కా బనీను కూడా లేకుండా ఉత్తరీయం వేసుకుని దేవాలయంలో కనిపించవచ్చు. తత్వం అదేగా, ఆ సందర్భాలకు అనుగుణంగా మారిందంతే. అలాగే పరబ్రహ్మము కూడా రూపాలని పొందుతూ ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు ఈ బ్రహ్మతత్వాన్ని అంతటినీ కలిపి గాడ్ అన్నారు. గాడ్ అంటే దాన్ని ఎందుకు వాళ్ళు గాడ్ అని పెట్టారు అంటే, జి అంటే జనరేషన్ సృష్టి, ఓ అంటే ఆపరేషన్ స్థితి, డి అంటే డిస్ట్రక్షన్. వాళ్ళకి అంతకన్నా ఇంకో మాట దొరకలేదు, అందుకని లయ. కాబట్టి ది కన్సాలిడేషన్ ఆఫ్ ఆల్ ది త్రీ బ్రాంచెస్ ఆఫ్ క్రియేషన్ ఆర్ ఆపరేషన్ అండ్ డిస్ట్రక్షన్ ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ ది గాడ్. ఈ మూడు కలిపి ఏ ఓమ్ని పొటెన్షియల్ ఓమ్ని ప్రజెంట్ ఫోర్స్ నడిపిస్తుందో దాన్ని వాళ్ళు గాడ్ అని పిలిచారు. అది సనాతన ధర్మము యొక్క మూల సిద్ధాంతం. ఆ ఒక్క పరబ్రహ్మమే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త. అటువంటి పరబ్రహ్మాన్ని ఈ భూమి మీద చూడాలి అంటే అన్వయము ఒక్క అమ్మయందు మాత్రమే. అందుకే వేదం మాతృదేవో భవ అని రెండు చేతులెత్తి నమస్కారం చేసింది. అమ్మ పరబ్రహ్మం. ఎందుకని, అసలు ఈ శరీరము సృష్టింపబడాలి అంటే తన కడుపుని గర్భాలయం చేసింది అమ్మ. ఈ కడుపులో పిండం పెరుగుతుంది. తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి 9 నెలలు దాటిపోతుంటే తను విసర్జించిన మలమూత్రములలోంచి పుట్టినటువంటి సున్నితమైనటువంటి ఆ సూక్ష్మాంగ జీవులు తన కోమలమైన శరీరాన్ని కొరికేస్తుంటే అమ్మ తిన్న ఆహారంలోని సారము నాభిగొట్టం ద్వారా లోపలికి వెడుతూ ఉంటే పోషింపబడుతూ ఉంటాడు. అందుచేతనే అమ్మ సృష్టికర్త. కడుపులోంచి బయటికి వచ్చిన తరువాత బిడ్డడు క్యారమని ఏడ్చేటప్పటికీ వాడి ఏడుపు విన్నంత మాత్రము చేత ఆమె నిత్తురు పాలైపోయి పాలిచ్చి కాపాడింది. అందుకే స్థితికర్త శ్రీ మహావిష్ణువు. పిల్లవాడు నిద్ర మరిచిపోయి ఆడుకోవడానికి తిరుగుతుంటే పడుకోకపోతే ఆరోగ్యం పాడవుతుందని బోర్లా ఒళ్ళో పడుకోపెట్టుకుని వీపు మీద జో కొట్టి పాట పాడి నిద్రపుచ్చేసింది. స్వల్పకాలిక లయం. అందుకే పరమశివుడు. అమ్మ సృష్టికర్త, అమ్మ స్థితికర్త, అమ్మ ప్రళయకర్త. ఇది అన్వయమైతే అమ్మకి, తప్పితే గురువుకి, వేరొకరికి అన్వయం అవ్వదు. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. అటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది ఉన్నదో అది ఈ మూడు కార్యములను కూడా నిర్వర్తిస్తూ ఉంటుంది. సృష్టి కార్యాన్ని, స్థితి కార్యాన్ని, ప్రళయకార్యాన్ని కూడా నిర్వహిస్తుంది. అయితే నేను ఇప్పుడు ఎక్కడ బయలుదేరానో అక్కడికి మీరు వెనక్కి రావాల్సి ఉంటుంది. మళ్ళీ అన్నము పరబ్రహ్మం. అందుకే అన్నం పరబ్రహ్మం అంటాం. అన్నాద్ భవంతి భూతాని. అన్నము నుండి సమస్త ప్రాణులు పుడుతున్నాయి. అన్నం తినలేదనుకోండి, ప్రత్యుత్పత్తి కారకమైనటువంటి తేజో ధాతువు లోపల ఉత్పత్తి కాదు. అందుకే అన్నము వలన ప్రాణులు పుడుతున్నాయి. అన్నము వలన అన్నప్పుడు శంకరభాష్యంలో శంకరభగవత్పాదులు అంటారు, తిన్న అన్నము అని దాని అర్థం. అంతేగాని బయట పెట్టిన అన్నము అని కాదు. తిన్న అన్నము సారమై, ఆ సారము వీర్యమై అందులోంచి ప్రత్యుత్పత్తి కణములు బయలుదేరుతాయి. శుక్రశోణితములు కలిసి పిండం ఏర్పడుతోంది. అందుకని అన్నాద్భవంతి భూతాని. ఇప్పుడు ఈ సమస్త సృష్టి ఎవరి వలన జరుగుతోంది? అన్నము వలన జరుగుతోంది. ఇప్పుడు అటువంటి అన్నము దేని వలన పుడుతుంది? పర్జన్యాదన్న సంభవ. అన్నము పుట్టాలి అంటే వర్షం పడాలి. వర్షం పడలేదనుకోండి పంట ఎలా పండుతుంది? పంట పండలేదనుకోండి ధాన్యం ఎలా వస్తాయి? ధాన్యం రాలేదనుకోండి అన్నం ఎలా వండుకుంటాం? ఒకవేళ ఎక్కడో నిల్వ చేసిన ధాన్యం దొరికేయండి, బయట వర్షాలు లేవు, నీళ్లు లేవు, భూమిలో నీళ్లు లేవు, ఎలా వండుకుంటారు? వేయించుకు తినాలంతే. కాబట్టి అన్నము వండుకోవాలి అంటే నీళ్లు ఉండాలి. ఆ నీరు కావాలన్నా కూడా వర్షం పడాలి. అందుకని పర్జన్యాద్ అన్న సంభవ. అన్నము వర్షము వలన వస్తుంది. భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడితో మాట్లాడుతూ నందుడు దశమస్కంధంలో ఒక మాట అంటాడు, మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వానకురియు, వానకురిసి గసము వసుమతిపై పెరుగు, గసము మీసి ధేను గణము బ్రతుకు అంటాడు. యజ్ఞం చేస్తే ఇంద్రుడు సంతోషిస్తాడు, ఇంద్రుడు సంతోషిస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే పంట పెరుగుతుంది, పంట పెరిగితే మనకు అన్నం వస్తుంది, మిగిలిన గడ్డి తింటే పశువులు పాలిస్తాయి, పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. ఈ యజ్ఞం చేయాలంటే వేదము ప్రమాణముగా ఉండాలి. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ. వర్షము వలన అన్నము. వర్షం ఎందువల్ల వస్తుంది?
యజ్ఞార్థవతి పర్జన్యో, యజ్ఞము చేస్తే వర్షం వస్తుంది. యజ్ఞము దేని వలన జరుగుతుంది? యజ్ఞాత్ కర్మ సముద్భవః. యజ్ఞము మానసికము కాదు, యజ్ఞము క్రియ, క్రతువు. ఆ యజ్ఞం చెయ్యాలి. ఆ యజ్ఞం చేస్తే, యజ్ఞము చేసినప్పుడు ఇవ్వబడినటువంటి హవిస్సులను తీసుకున్నటువంటి దేవతలు ప్రీతి చెంది దానికి వేదము ప్రమాణమై ఉంటుంది, మంత్రం. ఆ మంత్రము ద్వారా ఇవ్వబడినటువంటి హవిస్సుని స్వీకరించినటువంటి దేవతలు సంతోషించి వర్షాన్ని కురిపిస్తారు. ఆ వర్షం వలన పంట పెరుగుతుంది. పంట పెరిగితే అన్నం తింటాం. అన్నం మనకి లభిస్తే మళ్ళీ యజ్ఞం చేస్తాం. మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలు సంతోషిస్తారు. మళ్ళీ దేవతలు సంతోషిస్తే మళ్ళీ వర్షం పడుతుంది. మళ్ళీ పంట వస్తుంది. మళ్ళీ పంట వస్తే మళ్ళీ యజ్ఞం చేస్తాం. మళ్ళీ దేవతలు సంతోషిస్తారు. ఇది ఒక ధర్మచక్రం. ఆ ధర్మచక్రం అలా నడుస్తూనే ఉంటుంది. ఈ చక్రం ఎంతకాలం తిరుగుతుందో అంతకాలము సమస్త ప్రాణులు సంతోషంగా ఉంటాయి. ఈ యజ్ఞమునకు ఆధారము వేదము. ఇప్పుడు ఈ సమస్త ప్రాణులు పుట్టడానికి, సమస్త ప్రాణులు నిలబడడానికి, సమస్త ప్రాణులు లయమైపోవడానికి అన్నము కారణమై ఉంటుంది. అన్నము వలన ప్రాణి పుట్టింది. ఎంతకాలం అమ్మ పాలు తాగి బ్రతుకుతాడు? అమ్మ మాత్రం పాలివ్వాలంటే అన్నం తినద్దు, తను బ్రతకాలి అంటే అన్నం తినద్దు. అన్నం తిన్నాడు కాబట్టి శరీరం పెరుగుతోంది. కొంతకాలం అన్నం శరీరం పెరిగిపోయిన తర్వాత దీన్ని ఎవరు తినేస్తారు? మళ్ళీ అన్నమే తినేస్తుంది. అందుకే అన్నం అన్న మాటకి రెండు అర్థాలు. మనము తినున్నది మనని తినున్నది. మనం కొంతకాలం తింటాం దాన్ని, అది మనని తినేస్తుంది కొంతకాలానికి. వ్యాధి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అన్నములోంచే వస్తుంది అని. ఏదో తినకూడనిది తిన్నాడు, ప్రజ్వరుడు ప్రవేశించాడు అంటారు భాగవతంలో. సంధిబంధములు విడగొట్టేస్తాడు. లోపల ఎక్కడో ఏదో బయలుదేరింది, చేయి దాటిపోయిందండి అంటారు. నింద లేకుండా బొంది వెళ్ళిపోకూడదు కదూ. అందుకని అన్నము వలననే ప్రాణులు పడిపోతుంటారు. ఇప్పుడు అన్నమే సృష్టికర్త, అన్నమే స్థితికర్త, అన్నమే ప్రళయకర్త. అన్నం పరబ్రహ్మస్వరూపం. అందుకే పూజ చెయ్యడం ఎలా ఉంటుందో అన్నం తినడం అలా ఉండాలి అని చెప్పింది శాస్త్రం. పూజ చేసేటప్పుడు ఒక సాలగ్రామాన్ని మీరు అభిషేకం చేసి తుడుస్తున్నారనుకోండి, మీరు తుడవడాన్ని బట్టి మీరు అందులో పరమేశ్వర స్వరూపాన్ని చూస్తున్నారో లేదో తెలిసిపోతుంది. శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీస్వామి వారు ఒకప్పుడు అలా వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి పీఠం యొక్క సిబ్బంది అప్పటిదాకా అభిషేకం చేసిన సాలగ్రామాన్ని పొడిబట్ట పెట్టి తుడుస్తున్నాడు గట్టిగా. ఆయన అన్నారు, అది ఏమిటన్నారు? సాలగ్రామం అన్నాడు. సాలగ్రామం అంటే ఏమిటో తెలుసా? పరమేశ్వరుడు. అలాగా రుద్దుతావు బట్ట పెట్టైన ఒంటిని, కొంచెం కోమలంగా తుడవ్వయా, యద్భావం తద్భవతి. అది పరమేశ్వరుడు అన్న భావనతో నువ్వు పూజిస్తే పరమేశ్వరుడు. కాబట్టి మన భావన చేత ఆ సౌకుమార్యం వస్తుంది. అందుకే అన్నం తినేటప్పుడు కూడా అంత శ్రద్ధగా అన్నం తినమని చెప్పింది శాస్త్రం. యజ్ఞం చేస్తూ ఉంటే ఎంత శ్రద్ధగా ఉంటావు. అశ్రుక్కివ్వండి, అశ్రువ్యం ఇవ్వండి, ఆ హవ్యపాత్ర కొంచెం జరపండి అని ఎంతవరకు అవసరమైంది మాట్లాడతావో అన్నం తినేటప్పుడు ఆ అవసరమైనవే మాట్లాడాలి. అయ్యా కొంచెం పప్పు వేయండి, కొంచెం కూర వేయండి అని అడగాలి. వడ్డనా అంటే అవతలవాడు అస్తమానం చెయ్యిలా అడ్డుపెట్టి కూర్చునేలా వడ్డించకూడదు. వాడు తినడానికి వీలుగా వడ్డించాలి. పాత్ర అలా ఉండాలి. అన్నం తింటూ ఉంటే అంత మృదువుగా ఉండాలి. అసలు అన్నం కలుపుకుని తినేటటువంటి విధానం చూస్తే ముచ్చట వేయాలి. అబ్బా ఎంత కోమలంగా తీసుకుంటున్నాడండి అసలు ఆ ముద్ద తీసుకోవడం అయినా. అంత అందంగా కలుపుకుని అంత అందంగా తినాలి. యజ్ఞం చేస్తే ఎలా ఉంటుందో అన్నం తినడం అలా ఉండాలి. అందుకే అన్నము స్థితికర్త, అన్నము ప్రళయకర్త, అన్నము పరబ్రహ్మము. పరబ్రహ్మమైన అన్నము కర్మలో నుంచి వస్తుంది. ఇప్పుడు అసలు కర్మ లేకపోతే లోకములు ఉంటాయా? అందుకని కర్మకి చాలా గొప్ప స్థానం ఉంది. కానీ ఆ కర్మయే పునర్జన్మ హేతు, ఆ కర్మయే బంధనమునకు హేతు.